ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధారణ ఎన్నికలు చాలా రసవత్తంగా జరుగుతాయి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి జరిగే ఎన్నికల్లో గెలిస్తే అధికారం చేతికి వస్తుంది కాబట్టి అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిస్తే వచ్చేది ఏమీ లేదు. పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టి సేవ చేయాలి. అసలు సేవ చేయడానికి ఎన్నికల్లో నిలబడడం అవసరమా? అవసరమైన వాళ్లకు సేవ చేయడానికి గుర్తింపు కోసం ఎందుకింత రచ్చ చేస్తున్నారో అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా నటీనటుల ఓవర్ యాక్షన్ కారణంగా సాధారణ ఎన్నికలకు మించి రసవత్తంగా మారాయి మా ఎన్నికలు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒక్కడే మాత్రం నిజం, ఇప్పటి వరకు మా కోసం ఎవరు గొప్పగా ఏమీ చేయలేదు. చేయడానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చేయడానికి వస్తున్నామని చెబుతున్న వాళ్లు కూడా రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపణలు ఉన్నాయి. అందుకే జగన్ ఒత్తిడితో మంచు ఫ్యామిలీకి సీనియర్ నటుల దగ్గర నుంచి నిర్మాతలు అలాగే ఇద్దరు సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్క ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంది. కానీ ఆ మెగా కాంపౌండ్ కి అధినేత చిరంజీవి కూడా జగన్ మెప్పు కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకే చిరు డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. తమ్ముడు నాగబాబు చేత మద్దతు ప్రకటించారు కానీ చిరు ఎక్కడా డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి ఓటు వేయండి అని చెప్పలేదు. కారణం మంచు ఫ్యామిలీ వెనుక జగన్ ఉన్నాడనే కోణం ఉండటమే. మొత్తానికి మా ఎన్నికలపై సినీ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. విష్ణు అధికారికంగా వైసీపీలో ఉన్నారు. ఆ మాటకొస్తే జగన్ ఆశీస్సులతోనే విష్ణు ఎన్నికల బరిలో నిలిచాడని అంటున్నారు. మొత్తానికి విష్ణు విజయంపైనే ఇండస్ట్రీ పెద్దలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారట. మరోపక్క బాలయ్య సైతం విష్ణుకే సపోర్ట్ తెలిపాడు. కాబట్టి ఎన్నికల్లో విష్ణు విజయం సాధించాడు. అయితే మంచు విష్ణు విజయం సాధించిన వెంటనే జగన్ కాల్ చేసినట్టు సమాచారం. రే విష్ణు, అనుకున్నది సాధించావు, బాగా చేయాలి అని జగన్ చెప్పినట్లు సమాచారం. అయితే త్వరలోనే వీరిద్దరూ కలవబోతున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం. ఇక ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని మంచు విష్ణు గెలుచుకోవడం బీజేపీలో జోష్ నింపింది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషంలో మునిగిపోయారని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుండి మా ఎన్నికలు రాజకీయ నాయకులతో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల పరిణామాలను ఆసక్తిగా గమనించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తాజాగా మంచు విష్ణుకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రకాష్ రాజ్ ను ఓడించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచినందుకు మంచు విష్ణుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా రెండు ప్యానెళ్లలో విజేతలను నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఓడినందుకు మా ఓటర్లు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పనికిరాని గ్యాంగ్ ఓటర్లు పాఠం నేర్పించినందుకు సంతోషంగా ఉంది అని బండి సంజయ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మా ఓటర్ల నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. నేను అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రముఖ నటుడు న్యాయవాది సివిఎల్ నరసింహారావు కూడా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు కానీ తరువాత దానిని ఉపసంహరించుకున్నారు. ఆయనకు బీజేపీ మద్దతు ఉంది. ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ గెలవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఆయనను ఓడించాలని పిలుపునిస్తూ మంచు విష్ణుకు మద్దతు తెలిపారు. సివిఎల్ బండి సంజయ్ ఆరోపణల ప్రకారం ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా అతని సిద్ధాంతాలతో సహా అనేక కారణాల వల్ల విమర్శించారు. అందుకే ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో బీజేపీ బ్యాచ్ హ్యాపీగా ఉంది.